నెలకు తెలంగాణలో మెగా డిఎస్సీ పై కొత్త ఆశలు. అవును, మెగా డిఎస్సీ అయితే రాబోతుంది. 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, 13 నుంచి 15,000 పోస్టులు భర్తీకి సన్నాహాలు. అప్రెంటిస్ విధానంపై సందిగ్ధం. గత 5 ఏళ్ళుగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర అంటే నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో డిఎస్సీ అభ్యర్థులు ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఇప్పటికే చాలా కాలంగా దీనికి సంబంధించి జాప్యం జరుగుతున్న డిఎస్సీ ఫైళ్లపైనే తొలి సంతకం చేస్తారని అందరూ భావిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అయితే అందినట్లు సమాచారం. ఖాళీ పోస్టుల వివరాలు పంపించాలని సంబంధిత అధికారులు కూడా చెప్పారన్నమాట. సో ఈ నేపథ్యంలో మొత్తంగా 23,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తూ మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన వైసీపీ ఒక పోస్టు కూడా ఇవ్వకపోవడంతో సో అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు అయితే వేసి ఓడించారు. ఇప్పుడు దాని స్థానంలో 13,000 నుంచి 15,000 పోస్టులు భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. పురపాలక స్కూల్స్లో సుమారుగా 2,300 పోస్టులు ఖాళీలు ఉండగా 2022 విద్యా వాలంటీర్లు వచ్చారు. అయితే కానీ గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 ఖాళీల్లో పురపాలక స్కూల్స్లో 360 ఖాళీలు చూపడంపై మున్సిపల్ స్కూల్స్ ఉపాధ్యాయులు వ్యతిరేకత చూపారు. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరగడంతో 360తో పాటు అదనంగా పోస్టులు వస్తాయని చెప్తుంది. ఇక పాత నోటిఫికేషన్ ఏంటంటే, పాత నోటిఫికేషన్లో 6,100 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీ ప్రిన్సిపల్ ఏమో 215 అయితే ఉన్నాయి. వీటికి సుమారు 3.30 లక్షల మంది అంటే 3,30,000 మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు అయితే జరగాల్సి ఉంది. అయితే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు జరగలేదు. ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డిఎస్సీ పరీక్షలకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టెట్ పరీక్షలు అయితే జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,67,000 చిల్లర మంది అయితే హాజరయ్యారు. ఈ పరీక్షకు ఫలితాలు వెలువడేందుకు ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ వల్ల పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయులు అభ్యర్థులు అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కనీసం 2x సంఖ్యలో పోస్టులు భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని సోత్ర నూతన ప్రభుత్వాన్ని భావిస్తుందన్నమాట. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే తగు సూచనతో ఆదేశాలు కూడా వెళ్ళినాయన్నమాట. అయితే అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత అయితే నెలకొంది. గత ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి కొద్ది రోజులకి అప్రెంటిస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. డిఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన 24-25 విద్యా సంవత్సరంలో విధుల్లోకి చేరే అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ అమలు జీవో విడుదల చేశారు. కూడా గౌరవ వేతనం తరహాలో బేసిక్ పే మీద ఏడాది ప్రతి నెల 50%, 2వ ఏడాది 60% చొప్పున జీతం చెల్లిస్తున్నట్లయితే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 ఏళ్ళు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రస్తుతం ఉన్న ఎస్జీటీ ఎస్ఏ పీజీటీలో బేసిక్ ప్లే ప్రకారం జీతాలు చెల్లించాలి అప్రెంటిస్ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి తొలి 2 ఏళ్ల పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతీ నెల పొందే పిఎఫ్ జీపీఎఫ్ హెల్త్ తదితర బెనిఫిట్లు ఉండవు. ఈ 2 ఏళ్ల పాటు డిజిటల్ విద్యా విధానంపై అదేవిధంగా ఐబీ సిలబస్, పాఠశాలలో అమలవుతున్న ఇంటరాక్టివ్ ప్యానెల్స్, టోఫెల్ ట్యాబ్, ఆయా యాప్లపై శిక్షణ అయితే ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అయితే కొత్త ప్రభుత్వం బోధనేతర పనులను ఇకపై ఉపాధ్యాయులకు అప్పగించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రెంటిస్ విధానాన్ని కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు. నూతనంగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో అప్రెంటిస్ విధానంపై నూతన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అభ్యర్థులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మనకి డిఎస్సీకి సంబంధించి మొత్తం ప్రొఫార్మ అయితే ఉంది. సో మనకి ఇంకేముంది, ఒక రోజులోనే మనకు తెలిసిపోతుంది. సంతకం అయితే పెడతారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో